హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్లో ఏ ప్రాజెక్ట్ చూసినా కానీ మేము కమిషన్లు కానీ ఏజెంట్లు కానీ ఏం కాదండి. డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కనుక మీరు కన్సల్ట్ అయినట్టయితే మీకు ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మేము షేర్ చేస్తామండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు హైటెక్ సిటీకి దగ్గరలో ఉంటుందండి. హైటెక్స్ ఫంక్షన్ హాల్ ఉంది కదా, హైటెక్స్ అని కమాన్ వస్తుంది. ఆ కమాన్లో నుంచి స్ట్రైట్గా వెళ్ళినట్టయితే ఒక 1 కిలోమీటర్ వెళ్ళగానే మనకి ప్రాజెక్ట్ అనేది వస్తుంది. G+5 అపార్ట్మెంట్ అండి. ఇందులో వచ్చేసి ABCD అని చెప్పేసి 4 to 5 బ్లాక్స్ ఉన్నాయండి. ఇందులో వచ్చేసి మనకు ఇది చూస్తున్నారు కదండి, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. ఒక గేటెడ్ కమ్యూనిటీ కావాల్సిన అన్ని అమ్యూనిటీస్ కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు. మంచి స్విమ్మింగ్ పూల్ వ్యూ ఉండే విధంగా నార్త్ ఫేసింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో మనకు ఒక ఫ్లాట్ అవైలబుల్లో ఉందండి. ఆ ఫ్లాట్ కనుక చూసుకున్నట్టయితే 1565 SFT. ఇప్పుడు ఇన్సైడ్ ఎలా ఉంది ఏంటి అనేది మనం ఒకసారి చూద్దామండి. ఇప్పుడు ప్రజెంట్ పెయింటింగ్ వర్క్స్ అనేది చేస్తున్నారు. ఇది ప్రాజెక్ట్ వచ్చేసి కంప్లీట్ అయ్యి 4 ఇయర్స్ అవుతుందండి. ఇది ఓనర్స్ వేరే దగ్గర విల్లా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, దానికోసం అని చెప్పి సేల్కి పెట్టారనమాట. ఇదే అండి ఫ్లాట్. ఇన్సైడ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది నార్త్ ఫేసింగ్. మొత్తం ఫ్లాట్ చూసుకుంటే కనుక మొత్తం ఫుల్లీ ఫర్నిచర్ అండి. ఇది వచ్చేసి వాష్రూమ్ అండి, కామన్ వాష్రూము. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి, చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా. ఇది గెస్ట్ బెడ్రూమ్ కానీ చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కనుక చూసుకున్నట్టయితే మనకు కిచెన్ ఏరియా అండి. కిచెన్ కూడా మొత్తం ఫర్నిచర్ అండి. ఇక్కడ వాష్ ఏరియా అనేది వచ్చింది. వెనకాల కూడా మంచి స్పేషియస్గా ఉంటుంది, మంచి చెట్లు గిట్లా మంచి ప్రశాంతంగా ఉంటుందండి. కిచెన్ కనుక చూసుకుంటే ఈ విధంగా ఉంటుందండి. ఇది మొత్తం హాలు, అక్కడ ఎదురుగా చూసుకున్నట్టయితే బాల్కనీ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో మొత్తం కబోర్డ్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ టోటల్లీ ఫర్నిచర్ అంతా కంప్లీటెడ్ అండి. ఇది ఇప్పుడు ప్రజెంట్ అర్జెంట్ సేల్కి అయితే ఉందండి. ప్రైస్ డీటెయిల్స్ కూడా మేము కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఇది మాస్టర్ బెడ్రూమ్లో కనుక వాష్రూమ్ అండి. అది మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చి చూసుకున్నట్టయితే ఇక్కడ ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఉంటుందండి. మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఇన్సైడ్ ఎలా ఉంటుంది ఏంటి చూపెడతాను. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇందులో కూడా మొత్తం కబోర్డ్స్ అవి అన్నీ మాత్రం టోటల్గా ఉన్నాయండి. ఇందులో మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండి. వాష్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి. టోటల్ అండి మంచి ఫర్నిచర్ తోటి ఫ్లాట్ అనేది మనకు ఇప్పుడు అవైలబుల్లో ఉందండి. ఫ్లాట్ వచ్చేసి మనకు హైటెక్స్ కమాన్ దగ్గర ఉంటుందండి. ఈ విధంగా ఉంటుందండి టోటల్గా ఫ్లాట్ కనుక చూసుకున్నట్టయితే. మంచి ఫ్లాట్ అండి. ఇప్పుడు ప్రైస్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము, ఒకసారి చూడండి.